ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుందా ఉండదా, సో హేమచంద్రారెడ్డి గారు అంటే ఏపీఎస్హెచ్ బోర్డు చైర్మన్ గారు ఏం చెప్పారు, సో మనకి పేపర్లు ఏమొచ్చిందో మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నమ్మా. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పేసి సో చాలా మంది ఏంటంటే డిమాండ్ అయితే చేశారు. సో మేము అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదు, మంచి కాలేజ్లో సీట్ రాలేదు, సో కాబట్టి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి. కొంతమంది ఏంటంటే మాకు అసలు సీటే రాలేదని చెప్పేసి అయితే సో మనకి డిమాండ్ అయితే చేశారనమాట. అయితే ఈ డిమాండ్ చేసినదైతే సో మనకి ఏపీఎస్హెచ్ బోర్డు దగ్గరికి అయితే వెళ్ళారనమాట. సో మంగళవారం అయితే వెళ్ళారు, మంగళవారం వెళ్తే సార్ అయితే కలవడానికి అయితే అవ్వలేదనమాట. అయితే మళ్ళీ బుధవారం అయితే వెళ్ళారనమాట, అంటే ఇవాళ అయితే వెళ్ళారు. సో ఇవాళ వెళ్తే కలిశారు, సో కలిసిన తర్వాత మాట్లాడారనమాట. సో మాట్లాడి సార్ ఇలాగా మాకు ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయండి, సో మాకు సీట్ అనేది అయితే రాలేదని చెప్పేసి సో స్టూడెంట్స్ అయితే డిమాండ్ చేశారు. సో డిమాండ్ చేస్తే అక్కడ హేమచంద్రారెడ్డి గారు ఏం చెప్పారంటే సో నేను సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి చెప్పాను కదా, సో మళ్ళీ మీరు వచ్చి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఫస్ట్ పాయింట్ అది. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మేము స్పాట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాం కదమ్మా, మరి స్పాట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందే మీరు అడగాలి, కానీ స్పాట్ అయిపోయిన స్పాట్ రన్ అవుతున్నప్పుడు వచ్చి మీరు ఏంటంటే సో థర్డ్ ఫేజ్ పెట్టండి అంటే నేను ఎలా పెడతాను అని చెప్పేసి అయితే అడిగారనమాట. అండ్ నెక్స్ట్ సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అండ్ అదేకాకుండా సెకండ్ ఫేజ్ మీరు ఏం చేశారు, మీ ర్యాంక్ తగ్గట్టు లేకపోతే ఏదో ఒక కాలేజీలో సీటు పెట్టుకోవాలి కదా, సో పెట్టకుండా నన్ను వచ్చి అడిగితే సో నేనేం చేస్తానని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో నేను ఇవే పాయింట్స్ సో ఏపీ ఎంసెట్ థర్డ్ కౌన్సిలింగ్ సో ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను అనమాట, అంటే లాభాలు నష్టాలు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సేమ్ నేను ఏవైతే పాయింట్స్ అయితే చెప్పానో సో ఆ సార్ కూడా మనకి ఆ పాయింట్స్ అయితే చెప్పారు. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంకా ఫైనల్గా ఏం చెప్పారు బ్రో అంటే సో మీరు లెటర్ రాసి ఇవ్వండి అమ్మా, మేము ఏంటంటే ఏదో చెప్తామని చెప్పేసి చెప్పారు. సో ఈవినింగ్ ఏంటంటే మనకు ఒక ఆర్టికల్ అయితే వచ్చేసింది, సో మూడో విడత కౌన్సిలింగ్ అయితే ఎత్తివేత అని చెప్పేసి అయితే చెప్పారన్నమాట. అంటే మూడో విడత కౌన్సిలింగ్ అయితే సో ప్రస్తుతానికి అయితే లేదు, సో ప్రస్తుతానికి కాదు అసలు థర్డ్ కౌన్సిలింగ్ అయితే లేదు అనమాట. సో ఇయర్కి రెండు కౌన్సిలింగ్లే, సో సెకండ్ కౌన్సిలింగే మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే సో సార్ అయితే చెప్పేశారు. అండ్ నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ కూడా సో చాలా కాలేజెస్ అయితే ఆల్రెడీ రన్ అయిపోతున్నాయి కాబట్టి సో ఇప్పుడు మేమైతే ఆపలేము, సో కాబట్టి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి సో క్లియర్ కట్గా అయితే చెప్పేశారు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఎవరైతే థర్డ్ కౌన్సిలింగ్ కోసం ఇంకా ఆశపడుతున్నారో వాళ్ళు నేనైతే ఏం చేయలేను, సో మీరు ఇంకా ఆశపడినా మనకి టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో శుభ్రంగా మంచి కాలేజ్ ఏదో చూసుకొని అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, అయితే డిగ్రీ లేదంటే సో ఇంజనీరింగ్ మాకు కొద్దిగా ఫైనాన్షియల్గా పర్లేదు అనుకుంటే సో మేనేజ్మెంట్ అయితే ట్రై చేయండి. అంతే తప్ప మీరు ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ పెడతారని చెప్పేసి కూర్చుంటే అవ్వదు, ఎందుకంటే మనకి స్పాట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.